ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో 20.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. గత ఏడాది మార్చి 16న పిప్పిరి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించారని భట్టి తెలిపారు. ఈ ఏడాది మార్చి 16న ఇక్కడే సభ పెట్టాలనుకున్నాం, కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఇవాళ జరిగే సభకు చాలా ప్రత్యేకత ఉందని అన్నారు. ఇక్కడ ప్రజల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా ఏడాదిలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని భట్టి విక్రమార్క అన్నారు. పులిమడుగు పూర్తి బొజ్జు మనం ఆరో మాటిచ్చాం, త్రివేణి సంఘం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం, కుప్పికి నిధులు ఇస్తామని చెప్పాం. మరి ఏమైంది, ఇంకా ప్రపోజల్స్ రాలేదు, అర్జెంటుగా పంపించని రాత్రి పడుకున్నటువంటి బొజ్జుని ఫోన్ చేసి లేపి దానికి సంబంధించిన సమాచారం తెప్పించుకొని రాత్రి రాత్రి దాంట్లో బడ్జెట్లో పెట్టి తెల్లారే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి నిధులు కేటాయించడం జరిగిందని మీ అందరికీ మనజేసు. కుత్పి అనేది బోత్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి చిరకాల వాంఛ, దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి ఆ నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. త్రివేణి సంగమం మొదలు పెడతాం, పులిమడుగు పూర్తి చేస్తాం, అడా దగ్గర ఉన్నటువంటి కొమరం భీం ప్రాజెక్టు సంబంధించిన కాలువల్ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే చెప్పానో ఆ ప్రాజెక్టులన్నిటికీ ఇప్పటికే నిధులు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. బొజ్జు మనం ఆరో మాటిచ్చాం, త్రివేణి సంఘం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాము.